నమస్కారం, నా పేరు మీనాక్షి. ఐమ్ ఎ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష, జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా మీకు చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి సలహా లభిస్తుంది. అలాగే న్యూమరాలజీ విధానంతో కూడా మీరు జాతకం చెప్పించుకోవాలి అనుకున్నా, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, న్యూబోర్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్నా, రుద్రాక్ష, జెమ్స్టోన్, క్రిస్టల్స్కి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి మీరు సంపించవచ్చు. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాసంలో 1 నుంచి 15 తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు మీనరాశి వారికి జాబ్, బిజినెస్, ఫైనాన్స్, ఫ్యామిలీ లైఫ్, రిలేషన్షిప్, హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తాము. మొదట్లో వీరికి జాబ్ అండ్ కెరీర్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఒకసారి చూస్తాము. సో జాబ్ అండ్ కెరియర్లో జాబ్ పరంగా వీళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం కొంచెం బాగా ట్రై చేస్తున్నట్టు చాలా కనిపిస్తుంది. సో ఉన్న జాబ్లో కూడా సో డబ్బుకు సంబంధించిన కొంచెం స్టెబిలిటీ కోసం డబ్బు, ఇంకా వీళ్ళకి ఉన్న జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం, డబ్బుకు సంబంధించిన వీళ్ళు చేసే పనికి వచ్చే డబ్బుకి కొంచెం కొంతన కుదరకపోవడం వల్ల కూడా కొంచెం డబ్బుకు సంబంధించిన స్టెబిలిటీ కోసం ఆలోచిస్తున్నారు. సో ఉన్న జాబ్ చేయాలా, ఇంకా బెటర్ ఆప్షన్ ఉందా, సో ఇంకా ఏమైనా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా, ఫైనాన్షియల్ ఏమైనా గెయిన్స్ ఉంటాయన్నట్టు ఆలోచనలు అయితే చాలా కనిపిస్తున్నాయి. సో కొత్తగా ఆలోచించడము, సో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి, సో జాబ్ పరంగా వీళ్ళకున్న టెన్షన్స్ అయినా వీళ్ళకున్న ఆలోచన విధానాన్ని కొంచెం కొత్తగా చూడాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో ఇలాంటి ఆలోచనల్లో సో జాబ్ విషయంలో చూసుకుంటూ హెల్త్ పరంగా కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో హెల్త్ పరంగా వీళ్ళు జాబ్లో ఎక్కువ ఆలోచించుకుంటూ హెల్త్ కూడా నెగ్లెక్ట్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో బిజినెస్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం. బిజినెస్ పరంగా మంచి గ్రోత్ కనిపిస్తుంది. సో ట్రావెలింగ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా వీళ్ళు అబ్రాడ్కి ట్రావెల్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. సో ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో కూడా మంచి డెవలప్మెంట్. సో వీళ్ళకంటూ ఒక ఫారెన్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఒక ఆలోచనలు, ఇంకా వీళ్ళ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఇంకా స్ప్రెడ్ చేయాలనే ఆలోచనలు కూడా చాలా కనిపిస్తున్నాయి మీనరాశి వారికి. సో ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఫైనాన్షియల్ పరంగా డబ్బుకు సంబంధించిన అప్స్ అండ్ డౌన్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి. సో డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది డబ్బుకు సంబంధించి మీనరాశి వారికి. సో కొంచెం టైం అయితే పడుతుంది. సో డబ్బుకు సంబంధించిన ఇప్పుడు ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి కొంచెం డిలే అయితే అవుతుంది. డబ్బు రావడమైనా, సో డబ్బు నిలవడం కూడా కొంచెం ప్రాబ్లం అయితే చాలా కనిపిస్తుంది. సో కొంచెం టైం అయితే పడుతుంది సెట్ అవ్వడానికి. సో ఫ్యామిలీ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. ఫ్యామిలీ పరంగా కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది వీళ్ళ ఫ్యామిలీ పరంగా. మంచి ఫ్యామిలీ మెంబర్స్లో అయినా కూడా వీళ్ళ లైఫ్లో ఒక మంచి గుడ్ న్యూస్ ఉంటుంది. సో దాంతో పాటు కూడా కొన్ని డిస్టర్బెన్స్ కూడా కనిపిస్తుంది. కొన్ని అంటే కొన్ని స్ట్రగుల్స్, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తుంది. అది కూడా కంప్లీట్గా డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమే కనిపిస్తుంది ఆల్మోస్ట్. సో ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా ఏదైనా కూడా ఒక మంచి గుడ్ న్యూస్ కూడా కనిపిస్తుంది. సో డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇబ్బందులు వచ్చి గొడవలు అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి. సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాము. రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొంచెం డామినేషన్ కనిపిస్తుంది ఒకరిది. ఒక డామినేషన్ ఉండడం వల్ల, ముండిగా ప్రవర్తించడం వల్ల ఎదుటి వాళ్ళ భావనలని, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ని అర్థం చేసుకోకపోవడము, సో వాళ్ళ మాట నెగ్గాలి అనే ఒక ధోరణి కూడా చాలా కనిపిస్తుంది వీరిలో. సో వీళ్ళ ఆలోచన విధానం మారాలి, వీళ్ళు చూసే విధానం మారాలి, ఎదుటి వారిని అర్థం చేసుకునే ప్రయత్నాలు కూడా చేయాలన్నమాట. సో అలాంటప్పుడే రిలేషన్షిప్లో ఇద్దరిలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఒక కాన్సెప్ట్లో ఉండాలన్నమాట. సో ఒకటి సైడే వినాలి, ఒకటి సైడ్ నుంచే మాట నెగ్గాలి అనే ధోరణితో వెళ్తే మాత్రం ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా రిలేషన్షిప్లో వీళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో దీంతోపాటు హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. హెల్త్ పరంగా కూడా వీళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అయితే చాలా అవసరము. వీళ్ళకున్న హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా సో ప్రాపర్ గైడెన్స్ కావాలి. ఒకరిది ఒక సలహా సంప్రదింపులు అయితే కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో మైట్ బి వీళ్ళు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, దాన్ని డిలే చేయకుండా, సో వీళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి ఒక సరైన అవగాహన కావాలన్నమాట. దానికి తగ్గట్టుగా ఒక ఎక్స్పర్ట్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరితోటైనా సలహా సంప్రదింపులు తీసుకొని ఆ ప్రాబ్లం నుంచి
కొంచెంలో ఉన్నప్పుడే అందులోంచి బయటపడాల్సిన అవసరం అయితే చాలా ఉంది. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. చేస్తే మాత్రం కొంచెం దాన్ని ప్రాబ్లం ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి. సో మీనరాశి వారికి సెప్టెంబర్ మాసంలో 1 నుంచి 15 మధ్యలో టారో కార్పొరేషన్ ద్వారా ఇలాంటి రీడింగ్ వచ్చింది. మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టారో కార్పొరేషన్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడచ్చు. మీ లైఫ్ని ఇంకా బెటర్గా, అందంగా, ఇంకా బెటర్గా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారి దీవెనలు, చల్లని కృప, కరుణాకటాక్షం అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. నమస్కారం.